నాకు నమ్మకం ఉండేది లేదా నేనలా నమ్మేలా చేశారు ఒకే జీవితం ఒకే భాగస్వామి అన్న భావం కాని ఇప్పుడు చూస్తూ గమనిస్తూ ఉంటే అలా ఒకరితోనే దాంపత్యం అన్నది ప్రస్తుతం లేనట్టనిపిస్తోంది అసలు భావమే ఇక లేనట్టుంది మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు లేదు లేదు పోలేదు అంటే ఒకవేళ జేఎన్యులో పోయిందేమో మిగతా ప్రపంచంలో అది నిజంగా పోలేదు ఒకవేళ ఒకవేళ మీరు అమెరికా వెళ్ళినా కూడా అక్కడ బహుసంపర్కాలు ఉంటాయని అనుకుంటుంటారు కదా అక్కడ కూడా జంటలు వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటావని భావించే పెళ్లి చేసుకుంటారు రెండేళ్ల తర్వాత ఆ జీవితం ముగిసిపోతుందనుకోండి అది వేరే సంగతి కానీ పెళ్ళాడేటప్పుడు జీవితాంతం కలిసి ఉంటామని అనుకుంటారు అందుకే వాళ్ళు వజ్రాల మీద బోల్డ్ అంత ఖర్చు పెడతారు అది జీవితకాల పెట్టుబడి అని అనుకుంటారు కానీ దురదృష్టవశాత్తు సంబంధాలు చెడిపోతూ ఉన్నాయి అయితే అలా సులువుగా చెడిపోవడానికి ముఖ్య కారణం ఏంటో చెప్పన కొంచెం పెద్ద వయసులో వివాహం చేసుకోవడమే ఇప్పుడు కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు జోడీ కడితే వారి వ్యక్తిత్వాలు ముదిరిపోకముందే లేతగా ఉన్నప్పుడే పదిహేడు పద్దెనిమిది ఏళ్ల వయసులో కలిస్తే ఇద్దరూ ఒక్కరుగా అయిపోతారు చాలా తేలిగ్గా కలిసిపోతారు కానీ ఇప్పుడు ఇద్దరు ముప్పై ఏళ్ల వయసులో కలుస్తున్నారు ఎవరి వ్యక్తిత్వం వారికి ఏర్పడిపోయాక రెండు కాంక్రీట్లు బ్లాకులలాగా నేను గమనించింది చిన్న వయసులో వివాహం చేసుకున్న వారు కలిసి ఉంటున్నారు అలాగే యాభై ఏళ్ల పైబడ్డ వారు కూడా వివాహం చేసుకుంటే వాళ్ళు కలిసి జీవిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా మెత్తబడిపోతారు కాబట్టి కానీ ఇరవై నుండి ముప్పై అంటే ముప్పై నుండి యాభై ఏళ్ల మధ్య కొంచెం కాంక్రీట్ బ్లాకుల్లా గట్టిగా ఉండడం చేత అప్పుడు గట్టిగా ఉంటారు అప్పుడు ఘర్షణ మొదలవుతుంది వాళ్ళు కొంచెం వివేకవంతులైతే దాన్ని మించింది ఏదో ఉందని గ్రహిస్తారు సరే ఈ మోనోగ్యామీ పోలీగ్యామీ ఇలా ఎన్నో గ్యామీలున్నాగాని ఇవాళ మీరు నేను అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే ఇక్కడ ఇక్కడున్నాం కదా మీరుగాని నేను గాని ఉన్నామంటే ఒకప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీ చేరికయ్యారు కాబట్టే ఒకవేళ మీరు అనుకోవచ్చు వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమించరు వాళ్ళు సంగమించరు వాళ్ళు ఏమీ చెయ్యరు అని అంటే ఒక పూజారి వచ్చి ఏదేదో మంత్రం చదివితే మనం పుట్టామని అనుకుంటారు మీరు లేదు అలా ఏం జరగలేదు ఒకరికి భౌతికమైన అవసరం కలిగింది దాన్ని వారు పెళ్లి ద్వారా తీర్చుకున్నారు మనం ఇక్కడికొచ్చాం మీరు పద్దెనిమిదేళ్లు వచ్చేసరికి మీరు వివాహానికి వ్యతిరేకంగా తయారవుతారు కాని మీకు మూడేళ్లున్నప్పుడు మీకు వివాహం మంచిదనిపిస్తుంది మీ తల్లిదండ్రులు వివాహం మీకు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు చక్కని వివాహ బంధంలో ఉండడం మీకు సంతోషాన్నిచ్చే ఉంటుంది కదా ఏమంటారు మీకు పద్దెనిమిది వచ్చేసరికి మీకు ఫ్రీ సెక్స్ వివాహం అవసరం లేదు అని అనిపిస్తుంది మళ్లీ మీకొక యాభై యాభై వచ్చేసరికి చిరకాలం నిలిచే బంధం కోసం చూస్తారు అందుచేత ఇప్పుడు విషయం మీ చేతుల్లోనే ఉంది ఇది మీ జీవితం మీకు నిరంతరం మీ ఉద్వేగాల స్వాంతన కోసం ఎవరో ఒకరి కోసమై మీరు చూస్తూ ఉంటారా లేకపోతే చక్కగా ఒక పద్ధతిలో ఒకరితో స్థిరపడి మీ మిగిలిన సమయాన్ని తెలివిని ఇంకేదో సృజించడానికి ఉపయోగిస్తారా మీ పరిశోధన మీ పని ఏదైనా కానివ్వండి మీ శరీరం మీ ఉద్వేగాలు స్థిరపడి ఉన్నప్పుడు నిజానికి మీ తెలివితేటలను ఉపయోగించే సామర్థ్యం మెరుగుపడుతుంది లేకపోతే ప్రతిరోజు మీరు ఎవరో ఒకరి కోసం వెతుకుతూ ఉండాలి కదా లేదు లేదు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం నన్ను చాలా బాధ పెడుతుంది అమెరికాలో ఇప్పుడు నాకు వేలాది మందితో పరిచయం ఉండడంతో ఇది నేను చూస్తున్నాను అంటే నాకు చాలా మంది పరిచయం అయ్యారు ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారు స్త్రీలు నేను చెప్తున్నది చాలా మంచి వ్యక్తులు కానీ వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటారు లేదంటే వెళ్ళి ఏ బార్లోనూ కూర్చుంటారో తాగుతారు ఇవాళ వారిని ఎవరో ఒకరు తీసుకుని వెళ్ళాలి పికప్ చేసుకోవడానికి మీరు ఏమైనా అనండి నలభై నలభై ఐదు ఏళ్ల స్త్రీ చక్కని ప్రేమపూరిత వాతావరణంలో గౌరవప్రదంగా ఉండవలసిన స్త్రీ అలాంటావిడ ఒక బార్లో కూర్చుని ఎవరో ఒక అపరిచితుల కోసం వెయిట్ చేస్తూ అతను ఒక డ్రింక్ కొనిపిస్తాడని డిన్నర్ కొనిపిస్తాడని పది నిమిషాల్లో అతనిపై ఒక నిర్ణయానికి రావడం ఇదంతా చూస్తుంటే చాలా బాధాకరం అందరూ అలా చేస్తారని కాదు ఎక్కువ మంది సుఖంగా ఉండాలని అనుకోవాలి సమాజంలో ఉన్న ఒక నిర్మాణాన్ని కూల్చేసే ముందు మనం అంతకంటే మంచి నిర్మాణాన్ని ఇవ్వగలమానే అనిది ఆలోచించుకోవాలి మన జీవితంలో ఏ దశలైనా ఇది అందరూ అర్థం చేసుకోవాలి మనం ఒకవేళ ఏ సామాజిక నిర్మాణాన్ని కావచ్చు రాజకీయ నిర్మాణాన్ని కావచ్చు సమాజంలో ఉన్న మానసికమైన ఏర్పాటైనా దేన్నైనా కూల్చివేసే ముందు మనం అంతకంటే మంచి ప్రత్యామ్నాయ వ్యవస్థను చూపగలమా అనే విషయాన్ని ఆలోచించాలి ప్రత్యామ్నాయ వ్యవస్థ లేకుండా ఉన్నంతలో బాగా పనిచేస్తున్న వ్యవస్థను కూల్చివేస్తే అప్పుడు అంత గందరగోళమైపోతుంది